హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం వచ్చేసాం అరకు ఈ అరకులో మనకైతే బుర్రా కేవ్స్ వాటర్ ఫాల్స్ ఇలా ఎప్పుడు చూసే ప్లేసెసే కాకుండా లాస్ట్ ఇయర్ రీసెంట్గా ట్రెండ్ అయిన ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉందండి ఆ వ్యూ పాయింట్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం లెట్స్ గెట్ టు ద వీడియో ఇంతకీ మనం వెళ్తున్న ట్రెండింగ్ వ్యూ పాయింట్ ఏంటో తెలుసా మడగడ వ్యూ పాయింట్ అండి ఇదైతే అరకు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అయితే పడుతుందండి అదే అరకు కొంచెం బయట ఉన్న వాళ్ళకైతే టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే పడుతుంది కానీ నిజంగా మస్ట్ అండ్ షుడ్గా గా చూడవలసిన వ్యూ పాయింట్ అండి ఇది ఇది రీసెంట్ గా ఎక్స్ప్లోర్ అయింది సో దీనికోసం అయితే మేము మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ కలా బయలుదేరిపోయామండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ అక్కడ చాలా బాగుంటుందని విన్నాం అందుకే మేము అయితే ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోయామండి సో చూడండి మంచు ఎలా పడుతుందో సో చాలా చీకటిగా ఉంది దాంతోపాటు మంచు కూడా బాగా పడుతుంది మా కాళ్ళు చేతులు అయితే ఫుల్గా వణికేశాయండి అయినా సరే వీడియో ఎందుకు తీసాను అంటే మీకు కూడా రూట్ అనేది ఎలా ఉంటుందో చూపించడం కోసం సో మేమైతే మడగడ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాం నిజంగా మార్నింగ్ టైం మంచ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందండి చూడండి అసలు కంప్లీట్ గా మంచుతో నిండిపోతుంది మాకైతే చిన్న చిన్న చుక్కల్లా పడుతున్నాయి అన్నమాట ఫేస్ మీద బట్ చాలా బాగుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది చూడండి ఆల్మోస్ట్ మేమైతే మడగడ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాం మనకి హోర్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక హాఫ్ రోడ్ అయితే వచ్చిందండి అది కొంచెం గతుకులుగా ఉంది మనం కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది ఈ వ్యూ పాయింట్ కూడా మనకి వనజంగి లాగే ఉంటుందండి కానీ అక్కడైతే మనం పెద్ద పెద్ద కొండల్లో అయిన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎలాంటి ట్రెక్కింగ్స్ చేయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ గా మన వెహికల్స్ తో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసామండి ఫైనల్గా మనం చూడాలనుకున్న వ్యూ పాయింట్ అలాగే సన్ రైజ్ వీటన్నిటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సో చూడండి ఫైనల్గా మన ప్లేస్కి అయితే మనం వచ్చేసాం చాలా బాగుంది అప్పుడప్పుడే సూర్యుడు అలా రాబోతున్నాడు దాంతోపాటు మేఘాలు ఒక పాల సముద్రంలా ఉంది నిజంగా వ్యూ పాయింట్ చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఆ మబ్బులు అలా తేలుతూ ఉన్నాయి దాని మీద సన్ రైజ్ అవడం కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా జనాలు కూడా చాలా మంది వచ్చేసారు మేము వచ్చేసరికి అయితే తక్కువ మంది ఉన్నారు కానీ తర్వాత మాత్రం చూస్తే బాబోయ్ ఎంతమంది జనాలు వ్యూ పాయింట్ కోసం వచ్చారంటే అంత బాగా వచ్చారు అండ్ వన్ మోర్ థింగ్ ఎప్పుడు ఇలా వస్తుందనే కాదు బట్ మా లక్కీ ఏంటంటే మేము వెళ్ళేసరికి చాలా బాగా వచ్చింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈవెన్ మా చిన్నోడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు అయింది ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా పీస్ఫుల్గా గా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ మనం అనుకున్న సన్ రైజ్ అయితే జరిగిపోయింది చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత మంది ఎంత బాగా చూస్తున్నారు సో మేము ఈవెన్ ఫొటోస్ కూడా బాగా దిగాము మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక ఈ మడగడాలో ఈ వ్యూ పాయింట్ ఒక్కటే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతాయండి అవి ఏంటంటే ఇక్కడైతే అరకులో వాళ్ళు ఎలా శారీ కట్టుకుంటారో వాళ్ళు ట్రెడిషన్ ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా రెడీ అవుతారో అలా మనల్ని రెడీ చేస్తారండి సో దానికోసం అయితే మనకైతే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అలాగే చిన్న పిల్లలకైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళే శారీ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే వాళ్ళే మనకి డ్రెస్సింగ్ మేకప్ ఏ టు జెడ్ అనేది వాళ్ళే చూసుకుంటారు అన్నమాట సో చాలా కొత్తగా అనిపించింది వాళ్ళలాగా రెడీ అవ్వడం అంటే బట్ చాలా నచ్చింది మనం ఏ శారీ అయితే వాళ్ళు చూపించిన శారీస్లో సెలెక్ట్ చేసుకుంటామో ఆ శారీ అయితే మనం కట్టుకోవచ్చు మన డ్రెస్ మీదే అండ్ అట్టు మనకి మూడి వేస్తారు పువ్వులు పెడతారు అలాగే ముక్కు పొడకలు పెడతారు ఏ టు జెడ్ వాళ్ళే చూసుకుంటారు అన్నమాట దాంతో పాటు మనం దిమ్సా డాన్స్ కూడా అక్కడ వేయొచ్చు సో అక్కడ చూసారా దిమ్సా డ్యాన్స్కి అయితే ఏ టు జెడ్ రెడీ అయిపోయాయి సో మనం ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనం దిమ్సా డ్యాన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మాకేదో వచ్చిరని స్టెప్పులతో వాళ్ళందరూ పాపం కష్టపడేస్తున్నారు మనకి ఏదో ఒక స్టెప్ వేయాలని చెప్పేసి నేనైతే మధ్యలోకి వెళ్ళేసాను సో బట్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది నిజంగా చాలా కొత్తగా అనిపించింది అన్నమాట ఈ స్టెప్స్ అందరూ కలిసి చాలా హ్యాపీగా ప్రశాంతంగా వేయడం ఇదంతా కూడా మాకు బాగా నచ్చింది నిజంగా మేము కూడా ఫుల్ గెంతేసాము చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళలాగా రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఆ కొండ మీద దిమ్సా డ్యాన్స్ చేస్తుంటే మాకైతే మంచి వైబ్ వచ్చిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా హ్యాపీగా అయితే డ్యాన్స్ చేసుకుంటున్నారు సో మీరు కూడా ఎప్పుడైనా అరకు వెళ్తే ఖచ్చితంగా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళండి అలాగే దిమ్సా డ్యాన్స్ కూడా వేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత స్పెషల్గా ఉంటుందో మాకైతే నిజంగా ఫుల్ హ్యాపీ ఈ వ్యూ పాయింట్ అయితే మాకు ఇంకా బాగా నచ్చింది అలాగే ఈ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ మూమెంట్ మాకు ఒక మంచి మెమొరీగా అయితే మిగిలిపోతుందండి ఇక్కడ అలాగే ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే కుండ చేయడం అదే పాట్ మేకింగ్ ఉంటుంది కదా సో చూడండి మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే మన చేతులతో మనమే కుండ చేయొచ్చు దాంతోపాటు ఆ కుండను కూడా మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అనమాట సో మేమైతే కుండ చేయాలని డిసైడ్ అయ్యాం సో కుండ కూడా చేసాం దాని మీద మా పేర్లు కూడా రాసుకున్నాం కుండ అయితే ఇంకా మా కొద్దులండి మీరే ఈ యాక్టివిటీ కూడా చాలా బాగుంది పైకి ఎక్కి మనం ఫొటోస్ దిగేలాగ ఇవన్నీ కూడా పెట్టారు కాకపోతే వీటికి ఏంటంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా కాస్ట్లు పెట్టారు ఏం ప్రాబ్లం లేదు మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టెన్ ట్వంటీ ఖర్చు పెట్టలో ఏముంటుంది చెప్పండి సో మాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్ ఇంకొకసారి చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు దాంతోపాటు చిలక జ్యోతిష్యాలు ఏ టు జెడ్ ఇక్కడ పాపం అందరూ జీవనాధారం అదే కాబట్టి అవన్నీ చేస్తున్నారు ఇంకా రిటర్న్ అయితే మేము బయలుదేరిపోయాం వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ లొకేషన్ చూసారా నిజంగా ఏదో సినిమాల్లో చూసినట్టయితే మాకు అనిపించింది రియల్గా మేము చూసాము సో ఇవే మనం అక్కడ మేఘాలు ఫామ్ అయ్యాయి కదండి ఆ మేఘాల్లోంచే మనం ఇప్పుడైతే కిందకు వెళ్తున్నాం అన్నమాట దాంతోపాటు ఒక దగ్గర అయితే ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి ఆపేసి కొంచెం లోపలికి వెళ్ళి అక్కడైతే మేము డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ డిఫరెంట్గా డాన్సెస్ ఇవన్నీ కూడా చేసుకున్నాం మాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఏదో కాశ్మీర్లోనో ఊటీలోనో ఉన్నట్టయితే మాకు అనిపించిందండి ఇందుకే వ్యూ పాయింట్ ఎవరు అనుకుంటున్నారు ఆ లోకల్గా ఉంటారు కదండి ఆ గిరిజనులు వాళ్ళే కనిపెట్టారనమాట సో ఇంకా మేమైతే మా చిన్న రిఫ్రెష్ చేయడానికి కొంచెం డాన్సెస్ అలాగే మా ఓడికి కొన్ని కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం అనమాట సో ఆ సాంగ్స్ పెట్టి కొంచెం వాడిని అలా రిఫ్రెష్ చేసాం ఎందుకంటే పాపం అప్పుడే లేచాడు కదా కొంచెం రిఫ్రెష్ అవుతాడని ఇంకా మా చిన్నోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో మీరు కూడా వ్యూ పాయింట్ కానీ విజిట్ చేసి ఉంటే ఎలా ఉంది ఏంటంది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా అరుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి మీకు నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి